హాయ్ ఫ్రెండ్స్ నేను సంతోష్ కుమార్ ఈ వీడియో ఏపీ టెన్త్ క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుండి ట్వెల్త్ చాప్టర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుండి థర్టీన్త్ వీడియో అయితే ఈ వీడియోగా మనము ఎక్సైస్ ట్వల్వ్ పాయింట్ వన్ నుండి నైన్త్ ప్రాగ్రామ్ అయితే కంప్లీట్ చేసుకుందామండి కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఈ చాప్టర్కి సంబంధించిన ప్రయోగి యొక్క ఇంక డిస్క్రిప్షన్ ఇస్తాను అలాగే ప్రీవియస్ చాప్టర్స్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ టెగ్నమెటికీ ఇంట్రడక్షన్ టు టెగ్నమెట్కి వీటితో పాటు సెమిస్టర్ వన్ చాప్టర్స్ ఫేగ్ నంబర్స్ పాల్నామర్స్ పే ఈక్వేషన్స్ కొడ్రెడ్కి ఈక్వేషన్స్ ఇవన్నీ చాప్టర్స్ కూడా మన చాలాగా ఉన్నాయండి వీటి అన్నింటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి మనకి డయాగ్రామ్ క్వశ్చన్లోనే ఇచ్చారండి ఒకసారి క్వశ్చన్ చదువుకుందాము ఏ వుడెన్ ఆర్టికల్ వాజ్ మేడ్ బై స్కూపింగ్ అవుట్ ఏ హెమిస్పియర్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఆఫ్ ఏ సాలిడ్ సిలిండర్ సో ఈ సెంటెన్స్ని అండ్ మీ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే మీకు మాక్సిమం అర్థమైపోతుంది ఇక్కడ ఏంటంటే ఒక సిలిండర్ ఉందంట ఒక సాలిడ్ సిలిండర్ అంటే ఈ విధంగా సిలిండర్ ఉందని అనుకుందాం మనం ఈ సిలిండర్లో నుండి పై ఎండ నుండి అండ్ కింద ఎండ నుండి స్కూపింగ్ అవుట్ ఏ హెమీస్పియర్ అన్న అంటే హెమీస్పియర్ షేప్లో ఉండేటువంటి సాలిడ్స్ని పై ఎండ నుండి కింద ఎండ నుండి రిమూవ్ చేశారు అని అర్థం అంటే ఇది మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి పై ఎండ్ నుండి హెమీస్పియర్ షేప్గా ఉన్న సాలిడ్ని కింద ఎండ నుండి హెమీస్పియర్గా ఉన్న సాలిడ్ని వీటిని రిమూవ్ చేశారు అని అర్థం ఓకేనండి అంటే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా అంటే నీ రెడ్ మాత్రం చూస్తున్న చూడండి ఇవి పార్ట్స్ తీసేసా కానీ అర్థం మీకు ఇంకా అర్థమైతే చెప్పాలంటే ఫంక్షన్స్గా అది మనకి ఒక్కొక్కసారి ఐస్ క్రీమ్స్ అది పెడుతూ ఉంటారు పోతుందండి అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఈ విధంగా కప్పు కానీ అంటే కప్స్ ఉండి ఐస్ క్రీమ్ ఇక బాక్స్ ఉంటుంది కదండి ఇక బాక్స్ ఉండేదాన్ని పెడతారు కదా పెట్టినప్పుడు ఆ గరిటీ ఉంటుంది కదా తీసేది అది చూడడానికి మీకు హిమీ స్పేర్ షేప్గా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అవునా కాదండి ఈ విధంగా ఉండి దీంతో తీసినప్పటికీ మీకు షేప్ ఇక్కడ ఎలా వస్తుంది ఈ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్గా వస్తుంది అవును కాదండి అంటే స్కూప్స్ అని అంటే యాక్చువల్గా స్కూపింగ్ అనే ఓడు మనకి అక్కడ ఐస్ క్రీమ్స్ ఎలా తీస్తున్నప్పుడు దాని స్కూప్స్ అని మీరు బాక్స్ మీద ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే స్కూప్స్ అని కనిపిస్తూ ఉంటుంది ఓకేనా సరే ఇక్కడ మనకి అదే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడం కోసం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ పైనుండి ఒక సిలిండర్ ఒక హెమీస్పిరి షేప్గా ఉన్న సాలిడ్ని కింద నుండి ఒక హెమీస్పిరి సాలిడ్ సాలిడ్ని తీసేశారు ఇఫ్ ద హైట్ ఆఫ్ ద సెకండరీస్ టెన్ మీటర్ టెన్ సెంటీమీటర్స్ అంట అంటే సిలిండర్ యొక్క హైట్ టెన్ సెంటీమీటర్స్ అని ఇచ్చారండి సో దిస్ ఈస్ టెన్ సెంటీమీటర్స్ అండ్ ఇట్స్ బేస్ ఈజ్ ఆఫ్ రేడియస్ బేస్ అంటే దీని యొక్క రేడియస్ ఇచ్చినట్టు అండ్ దీని యొక్క రేడియస్ కూడా ఇచ్చేసినట్టు ఎంత ఇచ్చారండి రేడియస్ మనకి త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అంట ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఆర్టికల్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మనకి ఇవి రిమూవ్ చేసేసిన తర్వాత ఉన్న ఏరియా మొత్తం ఎన్సా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనండి ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ హెమీస్పేరిట సాలిడ్స్ తీసేసిన తర్వాత మనకి ఏది విజిబుల్ ఉంటుంది ఈ మొత్తం సాలిడ్లో ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూడండి ఒక ఆబ్జెక్ట్ చూడండి ఎగ్జాంపుల్గా ఇది మనకి సిలిండర్ ఓకేనా ఈ సిలిండర్లో టూ బేసెస్ ఉంటాయి ఇదొక బేస్ అండ్ ఇదొకటి ఓకేనా అని కూడా అంటాము ఇప్పుడు ఇందులో నుండి సిలిండర్ షేప్గా ఉన్న సారీ సిలిండర్ కాదు హెమీస్పియర్ హెమీస్పియర్ షేప్గా ఉన్న సాలిడ్స్ని ఈ విధంగా తీసేశారు అంటే హెమీస్పియర్ నేను కూడా తీసేసి పక్కన పెట్టేస్తాను ఓకేనా ఏదంటే ఇదే అనుకోండి హెమీస్పియర్ తీసేసి పక్కన పెట్టేస్తాం ఇప్పుడు వాపర్ షేప్ ఎలా ఉంటుందండి మనకి ఎలా చూస్తే మనకి ఇదే కదా ఉండేది అవున కదా అంటే ఈ విధంగా షేప్ ఉంటుంది ఇక్కడ నుంచి చూస్తే అలాగే మీరు ఈ కింద బేస్ అంటే ఇక్కడ మూత పెట్టేసి ఉంది మామూలుగా అయితే కింద బేస్గా కూడా మీకు చూస్తే ఇదే షేప్ ఉంటుంది అవునా కదండి ఓకే ఇప్పుడు మన కంటికి కనబడేటువంటి ఏరియా ఏంటి అంటే ఇదంతా కనిపిస్తుంది ఇదంతా అంటే ఇది ఓన్లీ కరువుడు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ కనిపిస్తుంది అంటే మనము సిఎస్ఏ ఫైండ్ అవుట్ చేయాలి సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి తర్వాత మనం ఇక పైను చూస్తే మరి ఈ ఏరియా కూడా కనిపిస్తుంది ఈ ఏరియా ఎంత ఉంటుంది అంటే ఇది మీకు అనుకోవచ్చు ఇది చూడడానికి సర్వ్యూ చేపగా ఉంది కదా సర్వ్యూ ఫార్ములా వేసేయించా అని ఇక్కడ సర్టులు కాదండి హెమీస్పీరి షేప్గా ఉంటుంది ఇదిగా లోపలిగా ఉంటుంది మీకు అంటే చూపి ఇంక చూడండి ఇప్పుడు ఇప్పుడు చూసారు ఇలాగ లోపలిగా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి సర్కిల్ కాదు ఇప్పుడు సర్కిల్ అంటే ఇంకేగా ఉందనుకోండి సో దిస్ ఏ సర్కిల్ బట్ ఇది సర్కిల్ షేప్గా ఉంటుంది ఇక మీకు పైను చూస్తే కనుక ఇదిగో లోపలిగా ఉన్నట్టు ఉంటుంది అంటే మనం ఈ ఏరియా కనిపెట్టాలి ఈ ఏరియా అంటే ఇప్పుడు హెమీస్పేరి ఏరియా ఎంత ఉంటుందో హెమీస్పేర్ ఇప్పుడు కింద కిందపాట్లు ఉంది కదండి ఈ విధంగా ఇప్పుడు ఈ కింద కిందపాట్ ఏరియా ఎంతైతే ఉంటుందో ఇది కూడా అంతే కదా ఉండేది అవునా కదండి ఎందుకంటే మనం ఇదిగా తీసేసినప్పుడు ఈ కింద ఏరియా ఇదే వస్తుంది ఏది ఈ కింద ఏరియా ఎంతైతే ఉందో ఇది కూడా అంతే వస్తుంది అంటే సింపుల్ గా మనము సిఎస్ఈ ఆఫ్ ద హెమీస్పియర్ ఫైండ్ అవుట్ చేస్తే ఇది వచ్చేస్తుంది అలాగే ఇక్కడ ఒక సిఎస్సి ఆఫ్ హెమీస్పియర్ కనిపెట్టక మా కింద ఇంకొక బేస్ ని కూడా తీసాం కదా దీనికి ఒక సిఎస్సి ఆఫ్ హెమీస్పియర్ అంటే సిఎస్ఈ ఆఫ్ సిలిండర్ ప్లస్ టూ ఇంటూ సీఎస్సీ ఆఫ్ హెమీస్పియర్ అంటే ఇదొక సిఎస్సీ ఆఫ్ హేమిస్ ఇది ఒక సిఎస్ఈ ఆఫ్ హేమీస్పియర్ మొత్తం రెండు కాబట్టి టూ ఇంటూ సో దీన్ని ఏగే కనిపెడిస్తే మనకి టోటల్ సర్ఫిజ్ ద ఆర్టికల్ అనేది వచ్చేసినట్టే ఫ్రెండ్స్ ఒక చిన్న పాయింట్ ఏంటంటే పైన ఇక్కడ మనకి ఈ హెమీస్పియర్గా తీసేస్తున్నప్పుడు తీసేస్తున్న తర్వాత మనకి పైన చూస్తే షేప్ ఈ విధంగా కనిపిస్తుంది ఓకేనా మరి హెమీస్పియర్ తీసేస్తాం కదా మరి మనం సిఎస్సీఆర్ హెమీస్పియర్కి ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తామని మీకు డౌట్ వస్తుంది సో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇప్పుడు ఇదంతా ఒక సాలిడ్ అని అనుకోండి ఓకేనా సాలిడ్ అనుకో అనుకోండి ఈ సాలిడ్లో నుండి నేను ఒక స్పేర్ షేప్లో అంటే చెప్పాను కదా నాకు ఐస్ క్రీమ్ తీస్తున్నట్టే అలా ఒక హెమీస్పిక్ షేప్ ఉండేటువంటి ఐస్ క్రీమ్ ఈ విధంగా తీశాను పీస్ అప్పుడు నాకు లోపల ఇదే విధంగా ఉంటుంది కదండి అంటే ఈ అవుటర్ ఎలా అయితే వస్తుందో ఈ రాప్ కూడా ఇది అదే విధంగా మారుతుంది అవునా కదండి అంటే ఇప్పుడు ఈ ఏరియా మనకి కనిపిస్తుంది చెప్పాలంటే ఎలా చూస్తే మరి ఈ ఏరియా ఎంత అవుతుంది అంటే ఇది దేనికి సంబంధించింది ఈ ఐస్ ఐస్ థీమ్ అని ఎలా తీస్తాం కదా అంటే ఈ అవుటర్ ఏరియా ఎంతైతే ఉంటుందో ఇక్కడ అంత ఉంటుంది మరి ఈ అవుటర్ ఏరియా ఎంత ఉన్నది అని మనం ఎలా చెప్తాం హెమీస్పియర్కి దిస్ ఇస్ ద సిఎస్సి ఆఫ్ హెమీస్పియర్ అందుకనే మనం డైరెక్ట్గా ఇది కూడా సీఎస్సీ ఆఫ్ హెమీస్పియర్ ఉంటుందని చెప్పి ఫైండ్ అవుట్ చేస్తాం ఓకేనా సరే సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా మనం రాసుకుందాం డయాగ్రామ్ కూడా నీట్గా డ్రా చేసుకోండి హైట్ ఆఫ్ ద సిలిండర్ ఇదేమో బేస్ రేడియస్ అన్నాడు అంటే ఇక్కడ మనకి సిలిండర్ యొక్క రేడిస్ త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్సే అలాగే హెమీపిర్యర్ యొక్క రేడియస్ కూడా త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఓకేనా హెమీస్పీకి తీసేస్తాం కదా మరి హెమీస్పేర్ రేడియస్ ఎందుకు అంటే మనకి మన సీఎస్ఏ ఫైండ్ అవుట్ చేయాలి కదండి అందుకోసం ఫస్ట్ హైట్ ఆఫ్ ద సిలిండర్ స్మాల్ ఇచ్చా అనుకున్నాను దట్ ఈక్వల్ టు టెన్ సెంటీమీటర్స్ రేడియస్ ఆఫ్ ద సిలిండర్ స్మాల్ ఆర్ అనుకున్నాను దట్ ఈక్వల్ టు త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ డైరెక్ట్గా మనకి ఈ క్వశ్చన్ ఇచ్చేసారు ఒక నిమిషము మీకు డయామీటర్ ఇచ్చారో రేడియస్ ఇచ్చారో చూద్దాం ఒకసారి డైరెక్ట్గా రేడియస్ ఇచ్చారో ఒకసారి మీరు చూసుకుంటూ ఉండాలి డయామీటర్ ఇస్తూ ఉంటారు మాక్సిమం ఎక్కువగా అందుకోసం అన్నమాట ఇక్కడ రేడియస్ ఆఫ్ ద ఎమీస్పీర్ కూడా సేమ్ కదా అందుకనే దీన్ని కూడా స్మాల్ ఆర్ దట్ ఈక్వల్ టు త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అని రాసేసుకున్నాము ఇక మనకి టీఎస్సఫ్ ఆర్టికల్ ఏంటండి మనకి ఫార్ములా అంటే మనం చెప్పుకున్న దాని ప్రకారం సిఎస్సీ ఆఫ్ సిలిండర్ ప్లస్ టూ ఇంటూ సిఎస్సీ ఆఫ్ ఎమీస్పియర్ సిఎస్సీ ఆఫ్ సిలిండర్ అంటే మనకి ఏమవుతుంది టూ పైఆర్హెచ్ అలాగే టూ ఇంటూ సిఎస్సీ ఆఫ్ ఎమ్మీస్పియర్ టూ ఇంటూ సిఎస్సీ ఆఫ్ ఎమ్స్పియర్ అంటే టూ ఆర్ స్క్వేర్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక వ్యాల్యూ ఇది ఒక ఇదంతా ఒక వ్యాల్యూ ఓకేనా అంటే ప్లస్తో సెపరేట్ చేస్తే మనం వాటిని డిఫరెంట్ వాల్యూస్గా కన్సిడెక్ట్ చేస్తాం అనమాట ఇక్కడ మీకు డౌట్ కావచ్చు టూ ఇంటూ ఇదొక వ్యాగ్యూ అంటే రెండు కూడా మనం వేరు వేరు వాల్యూస్ అనుకోవచ్చు ఇక్కడ ప్లస్తో సెపరేట్ చేసినటువంటి వాల్యూస్ అంతా అంటే ఇదొక వాల్యూ ఇదొక వాల్యూగా కన్సిడెక్ట్ చేస్తాం సో ఇక్కడ టూ ఉంది ఇక్కడ కూడా టూ ఉంది ఇక్కడ ఒక పై ఉంది ఇక్కడ కూడా ఒక పై ఉంది ఆర్ స్క్వేర్ ఉంది ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ఇంటూ ఆర్ అని అంటే ఇక్కడ ఒక ఆరు ఉంది ఇక్కడ కూడా ఒక ఆరు ఉంది అంటే టోటల్ ఎంటైర్గా టూ పై ఆర్ కామన్ తీసేస్తే ఇంక ఇక్కడ ఏముంటుందండి హెచ్ ప్లస్ టూ కామన్ తీస్తాం కాబట్టి ఇంకా ఒక టూ ఉంటుంది పై కామన్ తీస్తాం ఆర్ స్క్వేర్లో ఒక ఆర్ కామన్ తీస్తాం ఇంకా ఒక ఆర్ ఉంటుంది ఇంకో టూ ఆర్ సో టూ ఇంటూ పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ అంటే త్రీ పాయింట్ ఫైవ్ ఇంటూ హెచ్ అంటే టెన్ ప్లస్ టూ ఇంటూ ఆర్ అంటే టూ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ ఆర్ అంటే నెక్స్ట్ ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ని మనం డైరెక్ట్గా డేసీమో సింప్లిఫై చేయొచ్చు లేదంటే ఫ్రాక్షస్గా కూడా అండి ఫ్రాక్షస్గా మార్చితే ఏమవుతుంది నియోమకపై డెనామినేటర్ నియోమక ఏం వస్తుంది అంటే పాయింట్ లేదు అనుకుని నెంబర్ రాసేయండి అంటే థర్టీ ఫైవ్ బై పాయింట్ ఇట్ సైడ్ నుండి ఎన్ని డిజిట్స్ ముందు ఉంది వన్ డిజిట్ కాబట్టి డెనామినేటర్గా టెన్ ఓకేనా సో అది సో థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ని థర్టీ ఫైవ్ బై టెన్ అని రాసాము నెక్స్ట్ టూ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ టూ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ అంటే త్రీ పాయింట్ విధంగా మల్టిఫికేషన్ చేసే టూ ఫైవ్ జే టెన్ టూ త్రీ జే సిక్స్ సిక్స్ బు ఎస్ వన్ సెవెన్ పాయింట్ ఇటు సైడ్ నుండి ఒక డిజిట్ ముందు ఉంది కాబట్టి ఆన్సర్గా కూడా అక్కడ పెట్టండి అంటే సెవెన్ పాయింట్ జీరో అంటే సెవెన్ సో టూ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ అంటే సెవెన్ అండ్ టెన్ ప్లస్ సెవెన్ అంటే సెవెంటీన్ అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెవెన్ టేబుల్ ఇది ఫైవ్ టైమ్స్ క్యాన్సిగు మరి ఫైవ్ టేబుల్ ఇది టూ టైమ్స్ క్యాన్సిగు మరి టూ టేబుల్ ఇది లెవెన్ టైమ్స్ క్యాన్సింగ్ అంటే టోటల్గా టూ ఇంటూ లెవెన్ ఇంటూ టెన్ ప్లస్ సెవెన్ సెవెంటీన్ సో వీటిని మైటి పై చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేసి సో దిస్ ఈజ్ ద టోటల్ సర్ఫేజ్ ఏరియా ఆఫ్ ద గివెన్ ఆటికల్ ఓకేనా ఫ్రెండ్స్ సో ఇదే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కానీ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయి ఫాలో అయితే ట్రై చేయండి డయాగ్రామ్ కూడా ఇన్ కేసు క్వశ్చన్వి ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మీరు డయాగ్రామ్ కంపల్సరీగా డ్రా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అదే ఎగ్జామ్గా కూడా కంపల్సరీగా రాయండి నెక్స్ట్ వీడియోగా మళ్ళీ తగ్గిద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్